హాయలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా నేను మీ యాంకర్ రమవాత్ ఎస్ వైఎస్ జగన్లో భారీ మార్పు ఆనందంలో కార్యకర్తలు ఇది ఈ వీడియో అండ్ ఎందుకు కార్యకర్తలు అంతగా ఆనందపడుతున్నారు ఏంటి అసలు ఏం జరిగింది అన్నది ఈ ప్రస్తుతం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అండ్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా ఏ కార్యకర్త అయినా సరే ఏ నాయకుడైనా సరే గల్లీ స్థాయిలో ఉండే నాయకులైనా ఢిల్లీ స్థాయిలో ఉండే నాయకులైనా వాళ్ళు జస్ట్ కోరుకునేది ఒకటే జస్ట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు దైవంగా భావిస్తారో ఎవరినైతే వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారో ఎవరి కోసమైతే వాళ్ళు పనిచేస్తారో వాళ్ళతో జస్ట్ ఒక ఫోటో ఫోటో అనుకోవచ్చు లేకపోతే జస్ట్ వాళ్ళని ఒక్కసారి కలిస్తే చాలు ఇక నా జన్మ ధన్యమైపోద్ది అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇలాగే ఫీల్ అవుతారు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా సరే కార్యకర్తలకి కావాల్సింది ఏంటి వాళ్ళకేదో పదవులో లేకపోతే వాళ్ళకు ఆస్తులు ఇవ్వాలనో లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వాలనో ఇలా ఏముండదు కార్యకర్తలకి ఏ పార్టీ కార్యకర్తలకైనా ఏమీ ఉండదు జస్ట్ మేము ఇష్టపడే నాయకుడిని ఒక్కసారైనా మేము కలవాలి ఒక్క ఫోటో అయినా దిగాలి అని చెప్పేసి దగ్గ ఆరాటపడుతుంటారు పడుతుంటారు దానికోసం వాళ్ళు ఎంతకైనా కష్టపడుతూ ఉంటారు ఎలాగైనా సరే జగన్ గారిని కలవాలి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కలవాలి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి అందరూ తెగ ఆరాటపడుతుంటారు అండ్ ఆ ఇష్టమైన నాయకుడి కోసం ఎన్నో అవస్థలు పడతారు ఆ ఇష్టమైన నాయకుడిని డిఫెండ్ చేయడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి లేకపోతే బహిరంగంగానే ఆ నాయకుడికి మద్దతు తెలిపి ఎన్నో కేసుల్లో ఇరుక్కుంటారు ఎన్నో అవస్థలు పెడతారు ఎన్నో ఇబ్బందులు గురవుతారు బట్ మేము ఇదంతా చేస్తుంది మా నాయకుడి కోసము ఆయన బాగుంటే చాలు అని వాళ్ళు ఒక మా మైండ్ సెట్లో ఉంటారు ఈ కార్యకర్తలు ఎవరైనా సరే సో జగన్ గారి విషయంలో జరిగిన తప్పేంటంటే నిజంగా జగన్ గారు గతంలో పాదయాత్ర మొత్తం కంప్లీట్ అయ్యాక ఇచ్చాపురంలో ఒక మాట అన్నారు కార్యకర్తలే నా ఊపిరి వాళ్ళే నా గుండె అని చెప్పేసి నిజంగా ప్రతి ఒక్క కార్యకర్త అప్పుడు చాలా పొంగిపోయారు ఎస్ జగన్ గారు మాకు అండగా ఉంటారు జగన్ గారి మా ధైర్యం అని చెప్పేసి నిజంగా అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందో ఏమో కానీ ఏ ఒక్క కార్యకర్తకు కూడా కలిసిన సందర్భాలు లేవు అధికారంలోకి రావ రావడానికి అంటే జగన్ గారిని అధికారంలో తీసుకురావడానికి రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలా కష్టపడ్డారు కార్యకర్తలందరూ సో అంత కష్టపడిన కార్యకర్తల్ని గెలిచిన తర్వాత ఎందుకో జగన్ గారు దూరం పెట్టారు నిజంగా జగన్ గారు ఆలోచ అంటే జగన్ గారు చేసుకు తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఎవరైనా సలహాదారులు ఇచ్చిన సలహా ఏమో కానీ కంప్లీట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా ఆ కార్యకర్తల దగ్గర కావచ్చు జనాల దగ్గర కావచ్చు అసలు వెళ్ళడమే మానేశారు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్తారు బటన్ నొక్కుతారు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఇదే జరిగింది ఈవెన్ దారి పొడవునా ఏమన్నా వెళ్ళాలనుకుంటే ఎవరిని కలవకుండా అటు ఇటు పరదాలు పెట్టేసి వెళ్ళిపోయేవారు మళ్ళీ వచ్చేసేవారు అంటే ఎందుకో అది మరి జగన్ గారే స్వయంగా తీసుకున్న నిర్ణయమా లేకపోతే అధికారులు ఏమన్నా చెప్పిన సూచన ఏమో కానీ నిజంగా అది కార్యకర్తలు కూడా నచ్చలేదు అరే జగన్ గారి కోసం మేము ఇంత కష్టపడ్డాము అయినా సరే జగన్ గారు మమ్మల్ని కలవట్లేదు అసలు మా గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు స్టిల్ ఇప్పుడు కూడా అదే 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 పెద్ద మైనస్ అయిపోయింది ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఖచ్చితంగా బలం ఏదైనా ఉందంటే అది కార్యకర్త మాత్రమే కార్యకర్తని మీరు ఎంత బాగా గౌరవించి ఎంత బాగా చూసుకుంటే ఆడు మీకు అంత బాగా కష్టపడతాడు ఆడ మీకు సరెండర్ అయిపోతాడు ఇక మీకోసం ఎంతకైనా తెగిస్తాడు ఏ నాయకులకైనా ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా ముఖ్యమంత్రిగా పోటీ చేసి ఎవరికైనా సరే కార్యకర్తలే బలం సో ఎందుకో మరి జగన్ గారు కంప్లీట్గా ఈ ఐదు సంవత్సరాలు కూడా కంప్లీట్గా కార్యకర్తకి కార్యకర్తలతో కనెక్షన్ అనేదే లేదు జస్ట్ ఏదో ఈ కార్యకర్తలని కొందరిని కార్యకర్తల్లో కొందరిని వాలంటీర్స్ చేశాము ఇక కార్యకర్తలు అందరూ హ్యాపీ అనుకొని ఒక మైండ్ సెట్ తోటి ఉండిపోయారు సో అదే ఇప్పుడు పెద్ద మైనస్ అయిపోయింది సో బట్ ఇప్పుడు అది రియలైజ్ అయ్యారు జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యారు లేదు నేను ఎక్కడో తప్పు చేశాను ఎస్ పార్టీకి బలం కార్యకర్తలే సో వాళ్ళని ఎలాగైనా మనం కలవాలి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వచ్చేసి నిజంగా గ్రేటే మీరు చూడండి ఈ వీడియో ఆర్కే ఆర్కే పెక్సీ ఆర్ఎంకే ఏదో పెక్స్ ఉంటది ఆడు అతను చూసారా ఎంతమంది నాయకులు లేకపోతే కింది స్థాయి నాయకులు ఎంతమంది కార్యకర్తలు జగన్ గారిని కలవడానికి వచ్చారు వీళ్ళందరిలో ఒకటే వాళ్ళందరిలో వాళ్ళందరి ముఖంలో చూసారా ఎంత ఆనందం ఉంది ఎస్ మా నాయకుడిని మేము కలిసాము మా నాయకుడితో ఫోటో దిగాము అని చెప్పేసి ఎంత మంది చూడు ఎంత ఆనందపడుతున్నారు ఆ ఫోటో సెల్ఫీ దిగడానికి సో ఇది ఇది ఏ నాయకుడైనా చేయాల్సిన పని ఇది ఇది గతంలో ఎందుకో జగన్ గారు మిస్ చేశారు చూడండి ఎంత ఆనందం ఒక ఫ్యామిలీ వచ్చి ఎంత బాగా సెల్ఫీ దిగుతున్నారు ఒక ఆమె వచ్చి తన బాధను జగన్ గారితో చెప్పుకుంటోంది జగన్ గారు క్లాటిగా ఆ బాధని వింటున్నారు ఆ సంబంధిత అధికారులు కూడా ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇది ఎవరన్నా కోరుకునేది జగన్ గారు మాకు అందుబాటులో ఉండాలి జగన్ గారిని మేము కలవాలి మా కష్ట సుఖాలు జగన్ గారు చెప్పుకోవాలి ఆయనకి మేము ఎలాగో మేము అండగా ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఆలోచనతోనే ఉంటారు సో జగన్ గారు ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ అయితే అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలని కలుస్తూ రెగ్యులర్గా వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అండగా నిలబడుతూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మంచి భవిష్యత్తే ఉంటుంది సో ఇది ఈ వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ